హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పుతో చాలా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని పచ్చిశనగపప్పు బూరెలు. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు పచ్చిశనగపప్పుతో బూరెలు తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. పచ్చిశనగపప్పు బూరెలు తయారు చేయడానికి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న పచ్చిశనగపప్పు వేరొక బౌల్లోకి వేసేసుకోండి. ఇందులో వాటర్ వేసుకుని 1-2 సార్లుగా వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న శనగపప్పుని వేరొక గిన్నెలోకి వేసేసుకోండి. నేను తీసుకున్న 1 కప్పు పచ్చి శనగపప్పుకి 4.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. పప్పుని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పుని ఉడికించుకోవాలి. పప్పుని 90% ఉడికించుకోవాలి. పప్పుని మనం ఏళ్లతో ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే మనకు కరెక్ట్గా ఉడికినట్లు. ఉడికించుకున్న పప్పులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని వంపేసుకోవాలి. ఇలా 90% ఉడికించుకున్న పప్పులో 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులోనే 3 యాలకులను వేసుకుంటున్నాను. మనం తీసుకున్న 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న బెల్లం తురుము పప్పుకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం వేసుకున్న బెల్లం తురుము అంతా పప్పుకు పట్టే విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోండి. మనం వేసిన బెల్లం తురుము పప్పుకు బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. పప్పు బాగా ఉడికించుకున్న తర్వాత బెల్లం తురుము వేసి ఉడికించుకుంటేనే మనకి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. 1/2 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. చూసారుగా చాలా మెత్తగా గ్రైండ్ అయింది. తీసేసి వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగిలిన పప్పును కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. నేను సగం పూర్ణాన్ని లడ్డూల్లాగా చుట్టుకున్నాను. సగం పూర్ణాన్ని మాత్రమే ఇలా లడ్డూల్లాగా చుట్టు పెట్టుకున్నాను. మిగిలిన సగం పూర్ణాన్ని బాక్స్లో వేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈ పూర్ణం మనకి 4-5 రోజులైనా నిల్వ ఉంటుంది. మనం లడ్డూలు చుట్టుకున్న పూర్ణానికి పిండిని తయారు చేసుకుంటున్నాను. 1 గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. 1/2 కప్పు మైదా వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇడ్లీ పిండిలో తేమ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ దోశల పిండిలా కాకుండా ఇడ్లీ పిండి కన్నా కొంచెం పలచగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పూర్ణం లడ్డుని పిండిలో డిప్ చేసుకుని హీట్ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా పూర్ణం పగిలిపోకుండా చాలా ఈజీగా మనకి పూర్ణం బూరెలు తయారైపోయాయి. పూర్ణం లడ్డూని పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నప్పుడు ఇలా పిండి పైన హీట్ ఆయిల్ని వేసుకుంటే మనం తయారు చేసుకునే బూరెలు బాగా పొంగుతాయి. చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు ఈజీగా తయారు చేసుకోండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.